చంద్రశేఖర్ ఒకసారి హోల్డ్ లో ఉండండి బ్రేకింగ్ చూస్తున్నాం వచ్చే నెల 5 వరకు కూడా చంద్రబాబు రిమాండ్ పొడిగించారు దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం చంద్రబాబు రిమాండ్ కస్టడీ కూడా ఈ రోజు ముగియడంతో ప్రస్తుతం చంద్రబాబు రిమాండ్ పొడిగించినట్లు బ్రేకింగ్ చూస్తున్నాం వచ్చే నెల 5 వరకు కూడా చంద్రబాబు రిమాండ్ పొడిగించడం జరిగింది మరి కస్టడీకి సంబంధించి ఏం చెప్తారు అనే ఉత్కంఠ అయితే నెలకొంది ప్రస్తుతం రిమాండ్ కి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం వచ్చే నెల 5 వరకు కూడా చంద్రబాబు రిమాండ్ పొడిగించడం జరిగింది రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం వచ్చే నెల 5 వరకు అంటే అక్టోబర్ 5 వరకు మరో 11 రోజుల పాటు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు ఏసీబీ న్యాయమూర్తి దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ మరో 11 రోజుల పాటు చంద్రబాబు రిమాండ్ పొడిగించడం జరిగింది పిఎంఆర్ రైట్ రైట్ స్వాతి కొసేపటికితమే మనకి సమాచారం అందింది వచ్చే నెల 5 అక్టోబర్ 5వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగించినట్లుగా మనకు సమాచారం అందుంది రిమాండ్కు పొడిగింపునకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు అయితే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదుల నుంచి వ్యక్తమైనప్పటికీ జడ్జి సిఐడి వాదనలకు వైపు మొగ్గు చూపడం మనకు వైపు రిమాండ్ను పొడిగించిన పరిస్థితి ఉంది చెప్పండి జడ్జి ఏ అంశాలను ప్రస్తావించారు రిమాండ్ పొడిగింపునకు సంబంధించి ఎటువంటి వాద ప్రతివాదనలు జరిగాయి అసలు నార్మల్ ప్రొసీజర్ సిఆర్పిసి ప్రకారంగా పోలీస్ కస్టడీ అయ్యి ఆయన మోడ్లో చంద్రబాబు నాయని ప్రశ్నించడం జరిగింది నేను ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో అయ్యారా లేదా మిమ్మల్ని ఏమన్నా థర్డ్ డిగ్రీ ఉపయోగించారా మీ మీద ఏమన్నా ఒత్తిడి తీసుకొచ్చారా అంటే అదేం లేదు నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేశానని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద జడ్జి అక్టోబర్ 5వ తారీఖు వరకు రిమాండ్ యాక్షన్ చేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఏదన్నా రిమాండ్ పొడిగించవద్దు ఇలాంటి అభ్యర్థనలు ఏమన్నా వాదనలు ఏమన్నా చేయడం జరిగింది అలాంటి వాదనలు చేసినప్పటికీ అవి పరిగణలోకి తీసుకోదు కోర్టు ఏ కోర్టు తీసుకోదు కామన్ మ్యాన్ కి ఎలా ఉందో ఫార్మర్ సీఎం కూడా సీఎం కి ఎవరైతే అదే ప్రొసీజర్ నడుస్తుంది కస్టడీకి సంబంధించి ఎటువంటి వాద ప్రతివాదన జరిగింది దానికి సంబంధించి ఏమన్నా ప్రస్తావన ఏమన్నా వచ్చిందా సంబంధించిన వాద ప్రతివాదనలు ఏమీ జరగలేదు అది స్వాతి న్యాయవాదులు చెప్తున్నారు కస్టడీకి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఎటువంటి వాద ప్రతివాదనలు జరగలేదు అయితే రిమాండ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యాయవాదులు అలాగే చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ప్రస్తుతం నిబంధనలని అనుగుణంగానే జడ్జి వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో వచ్చే నెల 5వ తేదీ వరకు రిమాండ్ని పొడిగించిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో కస్టడీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం ఉండబోతోంది కస్టడీని మళ్ళీ సిఐడి అధికారులే ఉన్నా కోరతారా కోరితే ఎన్ని రోజుల పాటు కోరతారా అన్నది కూడా ప్రస్తుతం ఉత్కంఠతను చర్చనీయాంశమైంది స్వాతి పిఎంఆర్ కొన్ని కీలక విషయాలు కూడా చంద్రబాబుతో జడ్జి మాట్లాడిన పరిస్థితులు ఇప్పుడే అంతా అయిపోయిందని మీరు భావించాల్సిన అవసరం లేదు సోమవారం అంటే వచ్చే సోమవారం బెయిల్పై కూడా విచారణ చేస్తున్నాం అని కూడా జడ్జి చంద్రబాబుతో చెప్పడం జరిగింది పిఎంఆర్ ఈ అంశానికి సంబంధించి గతంలో కూడా చంద్రబాబు నాయుడిని విచారణ నిమిత్తం అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి హాజరుపరిచిన నేపథ్యంలో కూడా ఇదే తరహాలో జడ్జి చంద్రబాబు నాయుడుతో ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం రిమాండ్లోనే చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎటువంటి నేరానికి పాల్పడినట్లుగా భావించకూడదంటే మొన్న చంద్రబాబు నాయుడిని వర్చువల్ విధానం ద్వారా జడ్జి ముందు జడ్జి ఎదుట హాజరుపరిచిన నేపథ్యంలో తాను ఎటువంటి తప్పు చేయకుండా తనకు శిక్ష విధించారు అన్న ఆవేదనను చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు సో ఈ నేపథ్యంలో అప్పట్లోనే ఆ రోజునే జడ్జి చెప్పారు ఇది కేవలం రిమాండ్గా మాత్రమే రిమాండ్గానే చూడాలి దర్యాప్తులో ఒక అంశంగానే దీన్ని చూడాలి తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈ స్కిల్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో తప్పు చేశారనే నిర్ధారణకు ఎవరూ రాలేదు ఇది శిక్షగా ట్రీట్ చేయకూడదు అని చెప్పిన పరిస్థితి గతంలో కూడా ఉంది సో ఈ నేపథ్యంలో మరొకసారి అదే అంశాన్ని జడ్జి చంద్రబాబు నాయుడుతో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మరొకవైపు బెయిల్ అంశానికి సంబంధించి కూడా సోమవారం నాడు విచారణ ఉంది కాబట్టి సో బాధపడవద్దు అనే తరహాలో జడ్జి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రిమాండ్గానే చూడాలి తప్ప శిక్షగా చూడకూడదు అన్న అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడుతో జడ్జి ప్రస్తావించిన పరిస్థితి మరొకవైపు చూసుకుంటా ఉంటే రిమాండ్కి సంబంధించిన వ్యవహారం మీద కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కొంతమంది సంబంధించిన న్యాయవాదులు
న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ జడ్జి రిమాండ్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు రిమాండ్ ను విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కస్టడీకి సంబంధించి ఏమన్నా ప్రస్తావన ఉంటుందా, కస్టడీకి సంబంధించి సిఐడి తరపు న్యాయవాదులు ఏదైనా పిటిషన్ దాఖలు చేస్తారా అనేది చూడాల్సి ఉంది స్వాతి. పిఎంఆర్ చంద్రబాబు నాయుడు లీగల్ సెల్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? వచ్చే నెల 5వ తారీఖు వరకు మళ్ళీ రిమాండ్ ని పొడిగించడం జరిగింది. మీరు పోలీస్ కస్టడీలో లేరు, మీరు న్యాయవాది కస్టడీ కోర్టు కస్టడీలో ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా న్యాయమూర్తి గారు వివరించి చెప్పడం జరిగింది. దాని మీద వచ్చే నెల 5వ తారీఖు వరకు ఈ రిమాండ్ ని 10వ తారీఖున ఇచ్చిన రిమాండ్ ని 24 వరకు పొడిగించారు, 22 వరకు ఇచ్చింది, మళ్ళీ 22 నుంచి 24 వరకు ఇచ్చారు. ఇప్పుడు 24 నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు జ్యుడిషియల్ రిమాండ్ ని పొడిగించడం జరిగింది.